హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు పెండింగ్ లో ఉన్న వాటిని రిలీజ్ చేయాలని విద్యార్థి సంఘాలు ముట్టడికి యత్నించాయి. ఈ సందర్భంగా ముట్టడికి యత్నించిన జేఏసీ నేతలు విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజ్ భవన్ వద్ద భారీగా మోహరించారు పోలీసులు. విద్యార్థి జేఏసీ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. హైదరాబాద్ రాజ్ భవన్ వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. యూనివర్సిటీలో అధ్యాపకుల నియామకాలు పెండింగ్ లో ఉన్న వాటిని రిలీజ్ చేయాలంటూ విద్యార్థి సంఘాలు రాజ్ భవన్ కి ముట్టడించాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. అనిష, ఈరోజు రాజ్ భవన్ ను మరొకసారి విద్యార్థి జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంకా పెండింగ్ లో ఉన్న సమస్యల పట్ల కావచ్చు, అలాగే గవర్నర్ వద్ద ఉన్న బిల్లులకు సంబంధించి వెంటనే రిలీజ్ చేయాలని ఇంకా విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో గవర్నర్ నివాసం ముందు రాజ్భవన్ ముందు కూడా ధర్నా నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇంకా విద్యార్థి సంఘాలకు పోలీసులకు కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అయితే మరి విద్యార్థి సంఘాల నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి ఉంది. మనీష్. విజయవాడ ఆటో నగర